in triangle ABC, D, E and F are the midpoints of sides AB, BC and CA respectively. So that triangle ABC is divided into four concurrent triangles. When the three midpoints are joined to each other, so triangle DEF is called medial triangle. So manke em ikkada ABC ane triangle ichinadu, ABC triangle. So ee triangles yokka midpoints D, E, F annadu. So appudu ee vitini join chesinappudu manaki middle lona D, E, F ane oka triangle erpanindi. So ee four ikkada oka triangle, 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 four. So ee four triangle concurrent triangles ani chupinchali. So ee concurrent triangles ani chupinchali ante manaki first of all ee triangle shapes ela unnai, with parallel lines emi, adjacent sides emi, ivi ela unnai ok sari manam chudam. So ikkada chudanma AB లైన్ కి మిడ్ పాయింట్ డి అన్నప్పుడు మనకి ఏ నుంచి డి కి ఎంత ఉందో ఏ డి ఈక్వల్ టు డి నుంచి బి కూడా అంతే ఉంటుంది. సో ఏ డి ఈక్వల్ టు డిబి. సో ఈక్వల్ లెంగ్త్ ని కలిగి ఉంటుంది. మిడ్ పాయింట్స్ అంటే మనకి ఒక సైడ్ ని టూ ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది కాబట్టి ఈ విధంగా. సో అదే విధంగా బిసి అనే సైన్ ని ఈ అనేది మిడ్ పాయింట్ అవుతుంది. ఏసి సైడ్ యొక్క మిడ్ పాయింట్ ఎఫ్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి ఈక్వల్ పార్ట్స్ ఏర్పడతాయి. సో నెక్స్ట్ వన్ ఏమి అంటే మనకి ట్రయాంగిల్ ఇస్. సో మిడ్ పాయింట్స్ థీరం. సో మిడ్ పాయింట్స్ థీరం ప్రకారము, సో మనకు మిడ్ పాయింట్స్ థీరం ఏమి అంటే సో మనకి మిడ్ పాయింట్స్ థీరం ప్రకారం ఇదే చూడండి మా మనకి మిడ్ పాయింట్స్ థీరం. సో మిడ్ పాయింట్స్ థీరం ప్రకారము మనకు మిడ్ పాయింట్స్ థీరం డిఈ ప్యారలల్ టు ఏసి. సో మనకి ఇక్కడ డిఈ లైన్ ఉంది, ఏసి లైన్. సో ఈ టూ లైన్స్ ఎలా ఉన్నాయి, ప్యారలల్ గా ఉన్నాయి. సో సిమిలర్లీ డిఎఫ్ లైన్ కి, డిఎఫ్ లైన్ కి బిసి, బిసి లైన్ కి డిఎఫ్ అనేది ప్యారలల్ గా ఉంటుంది. అండ్ ఈఎఫ్ లైన్ కి ప్యారలల్ గా ఏబి లైన్ ఉంటుంది. సో ఈ ఈచ్ అదర్ అక్కడ మనకి ప్యారలల్స్ అవుతాయి. ఏమేం ప్యారలల్ వస్తుంది చూడండి, ఏసి లైన్ కి డి అనేది ప్యారలల్, వన్ ఆఫ్ ద ప్యారలల్ లైన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి బిసి లైన్ కి డిఎఫ్ అనేటివి ప్యారలల్ లైన్స్ అవుతాయి, వన్ ఆఫ్ ద ప్యారలల్ లైన్స్. నెక్స్ట్ వన్ ఏమి, ఏబి లైన్ కి ఈఎఫ్ అనేది కూడా ప్యారలల్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకి ఎన్ని ప్యారలల్ లైన్స్, త్రీ ప్యారలల్ లైన్స్ ఏర్పడినాయి, బాగా అబ్జర్వ్ చేయండి. సో ఏవవి, డిఈ ప్యారలల్ టు ఏసి, సిమిలర్లీ డిఎఫ్ ప్యారలల్ టు బిసి అండ్ ఈఎఫ్ ప్యారలల్ టు ఏబి. సో దేర్ ఫోర్ ప్యారలోగ్రామ్స్ ప్యారలోగ్రామ్స్ ఇక్కడ ఏమేమి ఏర్పడతాయి చూడండి, మా ఏడి ఈఎఫ్. సో ఇది ఇంత వన్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్. సో మనకేమి, త్రీ ప్యారలల్ సైడ్స్ ఏర్పడినాయి కాబట్టి ఇక్కడ త్రీ ప్యారలలోగ్రామ్స్ ఏర్పడతాయి. ఫస్ట్ వన్ ప్యారలలోగ్రామ్ ఏమి, ఏడిఈఎఫ్. సెకండ్ వన్ ప్యారలలోగ్రామ్ తీసుకుంటే సెకండ్ వన్ ప్యారలలోగ్రామ్ మనకేమి, బిఈఎఫ్డి, బిఈఎఫ్డి. సో ఇది వన్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్. అండ్ నెక్స్ట్ వన్,
CFDE. So CF ఇక్కడ మనకి చివరగా ఉంది మా ఇక్కడ ఇక్కడ DF. So DE CF DE ఇది వన్ ఆఫ్ ద పారలలోగ్రామ్. సో ఆల్ పారలలోగ్రామ్స్ ఫోర్ త్రీ పారలలోగ్రామ్స్ ఏర్పడినాయి. ఇన్ ద పారలలోగ్రామ్ ఏడి ADEF ADEF DF is the diagonal. So మనకి ADEF అనే పారలలోగ్రామ్ లో ఈ DE అనేది ఏమవుతుంది, వన్ ఆఫ్ ద డైగోనల్ అవుతుంది, వన్ ఆఫ్ ద డైగోనల్. సో నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ డైగోనల్ ఇది అయినప్పుడు అప్పుడు ట్రయాంగిల్ చూడండి, ADEF ADEF అనేది వన్ ఆఫ్ ద పారలలోగ్రామ్ అండ్ DEF అనేది వన్ ఆఫ్ ద పారలలోగ్రామ్. సో ఈ టూ ట్రయాంగిల్స్ యొక్క కామన్ సైడ్ DF అవుతుంది. సో కామన్ సైడ్ DF అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ డయాగోనల్ డివైడ్ ద పారలలోగ్రామ్ ఇంటూ కాంకరెంట్ ట్రయాంగిల్స్. సో మనకి పారలలోగ్రామ్ కానీ రెక్టాంగిల్ లో కానీ డయాగోనల్ తీసుకుంటే మనకి టూ ట్రయాంగిల్ టూ కాంకరెంట్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏర్పడతాయి. మనము ఏమి సైడ్ సైడ్ యాంగిల్స్ చూపుకునేటప్పుడు డిస్కస్ చేసినాము, పారలలోగ్రామ్ కానీ రెక్టాంగిల్ లో కానీ వన్ ఆఫ్ ద డయాగోనల్ డ్రా చేసినప్పుడు మనకి అక్కడ ఈక్వల్ టూ ట్రయాంగిల్స్ ఏర్పడతాయి. ఆ ఈక్వల్ టూ ట్రయాంగిల్స్ ని మనం ఏమంటామంటే కాంకరెంట్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని అంటారు. సో మనకి ఇక్కడ ADEF అనే ఒక ట్రయాంగిల్ అండ్ DEF అనేవి ఈ టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి, కాంకరెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో మనం ఏం చేయాలి, ఫోర్ కాంకరెంట్ ట్రయాంగిల్స్ అని చూపించాలి. సో మనకి టూ ట్రయాంగిల్స్ కాంకరెంట్ అన్నాం. సో నెక్స్ట్ వన్ మనకి చూసుకుంటే BDE అండ్ DEF. సో మనకి ఇక్కడ నెక్స్ట్ వన్ ట్రయాంగిల్ తీసుకుంటే ఈ పారలలోగ్రామ్ తీసుకుందామా, BDEF అనే పారలలోగ్రామ్ కి DE అనేది డయాగోనల్ అవుతుంది. సో మనకి ఈ పారలలోగ్రామ్ కి DE అనేది డయాగోనల్ అవుతుంది కాబట్టి DBE అండ్ EFD అనేటివి కూడా DEF అనేటివి కూడా ఈ టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి, కాంకరెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి, కాంకరెంట్స్ ట్రయాంగిల్ అవుతాయి. సో నెక్స్ట్ వన్ మనకు తీసుకుంటే ఇక్కడ చూడండి DFEC ఇది వన్ ఆఫ్ ద పారలలోగ్రామ్. ఈ పారలలోగ్రామ్ కి EF అనేది డయాగోనల్ అవుతుంది. సో డయాగోనల్ ఒక పారలలోగ్రామ్ కి డయాగోనల్ ని డ్రా చేసినప్పుడు అక్కడ మనకి టూ కాంకరెంట్ ట్రయాంగిల్స్ ఏర్పడతాయి అని. సో మనకి అప్పుడు ఇది ఒక కాంకరెంట్ ట్రయాంగిల్స్, ఎఫ్ సిఎఫ్ఈ అనేది ఒక కాంకరెంట్ ట్రయాంగిల్స్. చూడండి సిఈఎఫ్ అండ్ ట్రయాంగిల్ డిఎఫ్ఈ ఇవి రెండు కూడా కాంకరెంట్ ట్రయాంగిల్స్. సో అప్పుడు మనకి ఫోర్ కాంకరెంట్ ట్రయాంగిల్స్ ఏర్పడింది, ఏడిఎఫ్ అనేది ఒక ట్రయాంగిల్, DEF అనేది ఒక ట్రయాంగిల్, DBE అనేది ఇంకొక ట్రయాంగిల్ అండ్ CEF అనేది ఒక ట్రయాంగిల్. సో మనకి ఫోర్ ట్రయాంగిల్స్ ఏర్పడినాయి. ఫోర్ ట్రయాంగిల్స్ ఏ ట్రయాంగిల్స్ అవి, కాంకరెంట్ అవుతాయి. ఫోర్ ట్రయాంగిల్స్ కూడా మనకి కాంకరెన్స్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో మరి ఈ ట్రయాంగిల్స్ నే మనము చూడండి, సో ఆల్ ఫోర్ ట్రయాంగిల్స్ ఆర్ కాంకరెంట్. We have shown that a triangle ABC is divided into four concurrent triangles by joining the midpoints of the sides. So, manamu ABC ane triangle ki ABC ane triangle lo midpoints middle lo oka triangle ni draw chesinappudu maniki four concurrent triangles ఏర్పడినామా. ఈ మనకి ఇది వెరీ 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 ఇంపార్టెంట్ మా మనకి ఫర్దర్ క్లాసెస్ లో అంటే హయ్యర్ క్లాసెస్ లో మనకి ఈ మిడ్ పాయింట్స్ తో ఏర్పడే ట్రయాంగిల్స్ గురించి ఇస్తారు. సో మనకి అక్కడ ఇంపార్టెంట్ అవుతుంది, ఇది బాగా గుర్తు పెట్టుకోండి. మనకి మిడ్ పాయింట్స్ తో ఏర్పడితే ఒక ట్రయాంగిల్ లో మిడ్ పాయింట్స్ తీసుకొని ఇంకొక ట్రయాంగిల్ డ్రా చేసినప్పుడు అక్కడ ఫోర్ ట్రయాంగిల్స్ అనేటివి కాంకరెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో మనం దీనికి సంబంధించిన మిడ్ పాయింట్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చూస్తే
సో నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ మా సో మిడ్ పాయింట్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ 8.4 చూస్తే ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్ డి ఈజ్ ఏ పాయింట్ ఆన్ ఏబి సచ్ దట్ ఏడి ఈక్వల్ టు 1/4 ఏ అండ్ ఈ ఈజ్ ఏ పాయింట్ ఆన్ ఏసి such that AE equal to 1/4 AC. If DE equal to 2 centimeters, find BC. So, మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చినాడు. ఆ ట్రయాంగిల్ ఏది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ABC అనే ట్రయాంగిల్ అన్నాడు. ఈ ABC ట్రయాంగిల్ లో ABC ట్రయాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేస్తే ABC ట్రయాంగిల్ ABC ఈజ్ ఏ ట్రయాంగిల్ D ఈజ్ ఏ పాయింట్ ఆన్ AB సచ్ దట్ AD ఈక్వల్ టు 1/4 AC. సో మనకి AB అనే సైడ్ లో 1/4 పార్ట్ ఉంటుంది. 1/4 అంటే ఏడి అనే సైడ్ ని 4 పార్ట్ గా డివైడ్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద పార్ట్ సపోజ్ వన్ సైడ్ 2, 3, 4 సో ఇది ఏమవుతుంది ఇప్పుడు డి అవుతుంది పాయింట్ డి అవుతుంది. సో నెక్స్ట్ అండ్ ఈజ్ పాయింట్ ఆన్ ఏసీ సచ్ దట్ ఏ ఈక్వల్ టు 1/4 ఏసీ. సో ఏసీ సైడ్ తీసుకుంటే ఈ ఏసీ సైడ్స్ లో 1/4 పార్ట్ ఏఈ అవుతుంది. సో ఈ సైడ్ లో 1/4 పార్ట్ అంటే 4 పార్ట్ గా డివైడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏర్పడే పాయింట్ ఈ అవుతుంది మా ఇక్కడ ఏర్పడే పాయింట్ ఈ. సో నెక్స్ట్ మనకి ఏమి ఇఫ్ డిఈ ఈక్వల్ టు 2 సెంటీమీటర్ ఫైండ్ బీసీ లెంత్. సో ఈ డిఈ లెంత్ ఎంత 2 సెంటీమీటర్స్ ఇచ్చినారు 2 సెంటీమీటర్. సో మనం ఏం చేయాలి బీసీ ఎంత లెంత్ ని కలిగి ఉంటుందో కనుక్కోవాలి. సో మనకు అప్పుడు ఇక్కడ చూడండి ఏబిసి ట్రయాంగిల్ అండ్ ఏడిఈ అనేది కూడా ట్రయాంగిల్ అవుతుంది. సో ఈ సైడ్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తీసుకుందాం. సో గివెన్ గివెన్ దట్ డి అండ్ ఈ ఆర్ పాయింట్స్ or points on AB and AC. So AC and AB and AC sides lo 1/4 part D and E ane points untayi. Now next one such that so manam em question lo unna points e ikkada raaskuntunnamma such that AD equal to 1/4 AB and AC AE equal to 1/4 part AC. So manaki AE equal to 1/4 AC. So next ippudu manam ikkada observe chesthe manam emi ABC triangle lo D అనేది ఏడి ఈక్వల్ టు ఏడి ఈ లెంత్ అనేది ఈ లెంత్ లో 1/4 పార్ట్ ఉంటుంది అని. సో అదే విధంగా ఏసీ సైడ్ తీసుకున్నప్పుడు ఏసీ సైడ్ లోన 1/4 పార్ట్ ఏఈ ఉంటుంది అని. సో సపోజ్ మనకి ఈ లెంత్ వచ్చేసి 4 యూనిట్స్ తీసుకుంటే ఏమి 1, 2, 3 మనకేమి
ఈ ట్రయాంగిల్ ని ఫోర్ పార్ట్స్ చేస్తే 1/4 పార్ట్ ఏడి సైడ్ ఉంటుంది. అదే విధంగా ఏసీ సైడ్ ని ఫోర్త్ పార్ట్స్ గా డివైడ్ చేసినప్పుడు 1/4 పార్ట్ ఏఈ ఉంటుంది. సో మనం అదే రాసుకున్నాం. నెక్స్ట్ వన్ ఏమి అంటే మనకి బీసీ లెంత్ కనుక్కోవాలి. సో ఇది 2 సెంటీమీటర్స్ అయినప్పుడు బీసీ అనేది ఎన్ని సెంటీమీటర్స్ ఉందో కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఈ పార్ట్ ని డివైడ్ చేసుకుంటే ఈ పార్ట్ ని ఎక్స్ వై అనుకుందామా, ఎక్స్వై అనుకుందాం. సో అప్పుడు మనకి ఏఎక్స్వై అనేది కూడా ట్రయాంగిల్ అవుతుంది. అప్పుడు ఎక్స్వై లెంత్ కనుక్కుంటే మనకి నెక్స్ట్ బీసీ లెంత్ అనేది వస్తుంది. సో మనకి ఈ లెంత్ తెలుసు, ఈ లెంత్ కనుక్కుందామండి మా. సో ఆ లెంత్ కనుక్కోవాలంటే లెట్ ఎక్స్ వై బి మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి అండ్ ఏసి మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి అండ్ ఏసి. సో మనకేమి ఏబి అండ్ ఏసీకి ఇవేమవుతాయి, మిడ్ పాయింట్స్ అవుతాయి. ఇప్పుడు మనం మిడ్ పాయింట్స్ చూసుకున్నాం కదా, మిడ్ పాయింట్స్ ట్రయాంగిల్ ప్రకారం ఇవి మిడ్ పాయింట్స్ అవుతాయి. మిడ్ పాయింట్స్ అయినప్పుడు మనకి ఏఎక్స్ సైడ్ ఎంత లెంత్ అయితే ఉంటుందో ఎక్స్బి సైడ్ కూడా అంతే లెంత్ ఉంటుంది. అంటే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో సిమిలర్లీ సేమ్. సో మనకి అప్పుడు ఎక్స్ అనేది మిడ్ పాయింట్ అవుతుంది, వై అనేది కూడా మిడ్ పాయింట్ అవుతుంది. జాయింట్ డి కమా ఇ అండ్ ఎక్స్ వై. నౌ ఇన్ ద ట్రయాంగిల్ ఏఎక్స్ వై, ఏఎక్స్ వై ట్రయాంగిల్ తీసుకుంటే, సో నౌ ఇన్ ట్రయాంగిల్ ఏఎక్స్ వై కమా డి ఈ ఆర్ ద మిడ్ పాయింట్స్. సో మనకి ఏఎక్స్ వై అనే ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. ఈ ఏఎక్స్ వై ట్రయాంగిల్ లో ఏఎక్స్ సైడ్ మిడ్ పాయింట్ డి, ఏవై సైడ్ మిడ్ పాయింట్ ఈ అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ కి ఇవి రెండు మిడ్ పాయింట్స్ అవుతాయి, ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్ ఏఎక్స్ అండ్ ఏవై. సో అప్పుడు మనకి డిఈ అండ్ ఎక్స్వై ఈక్వల్ లైన్స్ ఏ లైన్స్ అయితే ప్యారలల్ లైన్స్ అవుతాయి. చూడండి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిఈ సైడ్ కి ఎక్స్వై సైడ్ ప్యారలల్ అవుతుంది అండ్ ఎక్స్వై సైడ్ కి బీసీ సైడ్ అనేది ప్యారలల్ సైడే అవుతుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 సైడ్స్ ప్యారలల్ లైన్స్ అని చూపిస్తాం. సో ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు మనకేమి, ఈ ఎక్స్వై సైడ్ లో డిఈ సైడ్ అనేది ఆఫ్ ఉంటుందిమా, ఈ సైడ్ లో ఇది ఆఫ్. ఎందుకంటే మిడ్ పాయింట్స్ తో ఏర్పడిన సైడ్ అవుతుంది కాబట్టి ఎక్స్వై సైడ్ లో డిఈ అనేది ఆఫ్ ఉంటుంది. సో అదే రాసుకుంటున్నాం మనం. దేర్ఫోర్ డిఈ ప్యారలల్ టు ఎక్స్వై అండ్ డిఈ ఈక్వల్ టు 1/2 ఎక్స్వై. డిఈ అనేది ఎక్స్వై సైడ్ లో ఆఫ్ ఉంటుంది అని ప్రూవ్ చేసినమ్మ. సో నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకి నెక్స్ట్ ఏమి, డిఈ ఎంత ఇచ్చినాడు, డిఈ సైడ్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ కాబట్టి ఇక్కడ మనకి డిఈ ప్లేస్ లో 2 సెంటీమీటర్ ని సబ్స్టిట్యూట్ చేస్తే టూ సెంటీమీటర్స్ ఈక్వల్ టు 1/2 ఎక్స్వై. సో మనకి ఎక్స్వై కావాలి కాబట్టి ఎక్స్వై ఈక్వల్ టు ఈ 2 ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే 2 × 2 సెంటీమీటర్స్. సో అప్పుడు ఏమి, ఎక్స్వై ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ వస్తుంది. ఎక్స్వై ఈక్వల్ టు 4
సెంటీమీటర్. సో మనకి ఇప్పుడు చూడండి, ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అండ్ ఇది ఏ ఎక్స్ వై ట్రయాంగిల్స్ కి మిడ్ పాయింట్స్ అవుతుంది. కాబట్టి ఎక్స్ వై లెంత్ లో డిఈ లెంత్ అనేది ఆఫ్ ఉంటుంది అని రాసుకున్నాం. సో ఆ ఆఫ్ కి ఏం చేసినాం, మనం డిఈ లెంత్ మనకి ఆల్రెడీ ప్రాబ్లమ్ లో ఇచ్చినాడు కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వై వచ్చేసి 4 సెంటీమీటర్. సో ఈ లెంత్ వచ్చేసి మనకి అప్పుడు ఎంత వచ్చింది, 4 సెంటీమీటర్స్. సో మన నెక్స్ట్ మనకేమి, ఏబిసి ట్రయాంగిల్ లో ఎక్స్ అండ్ వై అనేటివి మిడ్ పాయింట్స్ అవుతాయి అన్నా. అంటే బిసి సైడ్ కి ఇది ఎంత ఉంటుంది, హాఫ్ పార్ట్ ఉంటుంది. నెక్స్ట్ అదే రాసుకుందాం. ఆల్సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఆల్సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఎక్స్ వై ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి అండ్ ఏసి. All the midpoints of AB and AC. So, అప్పుడు ABC triangle లో X and Y అనేటివి మిడ్ పాయింట్స్ అయినప్పుడు మనకేమి, BC parallel to XY ఆర్ XY parallel to BC, ఇవి రెండు ఏమి ప్యారలల్ లైన్స్ అవుతాయి. సో ఈ 2 ప్యారలల్ లైన్స్ అవుతాయి అన్నాం కాబట్టి బీసీ సైడ్ లో ఎక్స్వై సైడ్ అనేది, ఎక్స్వై లైన్ అనేది ఆఫ్ ఉంటుంది మా. ఎందుకు, ఏబిసి ట్రయాంగిల్ యొక్క మిడ్ పాయింట్స్ అవుతాయి కాబట్టి ఈ మిడ్ పాయింట్స్ అనేటివి ఈక్వల్ పార్ట్స్ గా చేస్తుంది కాబట్టి ఈ బీసీ సైడ్ లో ఎక్స్వై సైడ్ అనేది ఆఫ్ ఉంటుంది. సో మనం అదే రాసుకుందాం, XY parallel to BC and XY equal to half BC. XY equal to half BC. So, మనకి XY ఎంత వచ్చింది ఇక్కడ, 4 సెంటీమీటర్స్. కాబట్టి 4 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 1/2 BC. 2ని ట్రాన్స్ఫర్ చేద్దామా, అప్పుడు మనం ఈక్వల్ రాసుకుంటే BC ఈక్వల్ టు 4 × 2 సెంటీమీటర్. So therefore BC equal to 8 centimeters. BC equal to 8 centimeters. So manaki em ganukomannadu, BC side ganukomannadu kabatti BC equal to manaki 8 centimeters vastundi. Chudandi ma baaga observe cheyandi, ikkada em ichinadu, ఇఫ్ డిఈ ఈక్వల్ టు 2 సెంటీమీటర్లు ఫైండ్ బీసీ అన్నాడు. డిఈ సైడ్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ అయినప్పుడు బీసీ సైడ్ ఎంత వస్తుందో కనుక్కోండి అన్నాడు. సో మనం ఇది మిడ్ పాయింట్స్ ప్రాసెస్. 1 మినిట్ మా, ఓకే. ఓకే మ్యామ్. Okay, my next to second one question. Second question, chudandi. Ergo ganipistunnadu, namaskaram. Ipudu ganipistunnadu ma, share chestundi touch chesinappudu. ఇక్కడ చూడండి, ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్, ఈఎఫ్జి అండ్ హెచ్ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి బిసి సిడి అండ్ డిఏ రెస్పెక్టివల్లీ. ప్రూవ్ దట్
EFGH is a parallelogram. So manaki em ichinadu ABCD anedi oka quadrilateral annadu. So quadrilateral draw chesthe A, B, C, D is a quadrilateral. So next time E, F, G, H and it will be midpoints out there. So A, B side yoka midpoint to E, B, C side yoka midpoint to F, C, D side yoka midpoint to G, A, D side yoka midpoint to H. ఇవి మిడ్ పాయింట్స్ అవుతాయి. ఏబి సైడ్ ఏబి బిసి సిడి అండ్ డిఏ. సో మనకి ఈ ఫోర్ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ ఈఎఫ్జిహెచ్ అవుతాయని. సో మనం ఏం చేయాలంట, ఈఎఫ్జిహెచ్ అనేది ఒక ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేయాలి. సో మనం ఇచ్చిన పాయింట్స్ రాసుకుందాం, ఇవి మిడ్ పాయింట్స్ అని. ఇప్పుడు మనం డయాగ్రామ్ లో డ్రా చేసినాం. సో ఇప్పుడు చూసుకుంటే ఈ మిడ్ పాయింట్స్ రాసుకుంటే గివెన్ గివెన్ దట్ ఈఎఫ్జిహెచ్ ఆర్ మిడ్ పాయింట్స్ EF, G and H are the midpoints of the sides of quadrilateral ABCD, sides of quadrilateral ABCD. ఇప్పుడు మనకి ఈ ఈఎఫ్జిహెచ్ తో మిడ్ పాయింట్స్ ఏర్పడినాయన్న. సో మనకి ఈ క్వాడ్రిలేటరల్ లో డయాగోనల్స్ ఉంటాయి కాబట్టి ఈ డయాగోనల్స్ తీసుకుంటే మనకి డయాగోనల్స్ ఏమవుతాయి, ఏసీ అండ్ బిడి డయాగోనల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ డయాగోనల్ తీసుకుందాం. సో ఇప్పుడు మనము ఏసీ క్వాడ్రిలేటరల్ కి డయాగోనల్ డ్రా చేసినప్పుడు ఏబిసి అనేది ఏమవుతుంది, మనకి ఒక ట్రయాంగిల్ అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ లో మనకి ఈఎఫ్ అనేటివి మిడ్ పాయింట్స్ అవుతాయి. సో ఇప్పుడు మిడ్ పాయింట్స్ అయినప్పుడు మనకి ఏసీ అండ్ ఈఎఫ్ అనేటివి ఏమవుతాయి, మనం ఈ టూ లైన్స్ ని డ్రా చేస్తే మిడ్ పాయింట్స్ మీట్ అవుతూ ఒక లైన్ డ్రా చేసినప్పుడు ఏసీ అండ్ ఈఎఫ్ లైన్స్ ప్యారలల్ లైన్స్ అవుతాయి. మా ఏసీ సైడ్ కి ఈ సైడ్ అనేది ప్యారలల్ సైడ్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ మిడ్ పాయింట్స్ తో ఏర్పడిన సైడ్ అవుతుంది కాబట్టి ఏసీ సైడ్ లో ఈఎఫ్ సైడ్ అనేది ఆఫ్ ఉంటుంది. ఎందుకు, మిడ్ పాయింట్స్ తో ఏర్పడింది. మిడ్ పాయింట్స్ అంటే మనకి ఈ సైడ్స్ ని టూ మిడిల్ లో ఉంటుంది కాబట్టి టూ ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది అని చెప్పినాం. సో అప్పుడు మళ్ళీ ఏసీ సైడ్ లో ఈఎఫ్ సైడ్ అనేది హాఫ్ సైడ్ ఉంటుంది. సపోజ్ మనకి ఇది 4 సెంటీమీటర్స్ అయినప్పుడు ఏసీ సైడ్, ఈఎఫ్ సైడ్ అనేది హాఫ్ అన్నప్పుడు 2 సెంటీమీటర్స్ ఉంటుంది, హాఫ్ ద సైడ్ ఉంటుంది కాబట్టి అదే రాసుకుందామ్మా. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఈఎఫ్ ఆర్ ద మిడ్ పాయింట్స్, ఈఎఫ్ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఏబి అండ్
BC. So AB and BC sides yokka mid points ani cheptam. So man AC side ki EF side parallel antunnam kabatti, therefore EF parallel to AC. So man ki AC side lo EF anedi off side avutundi kabatti emi EF equal to 1 by 2 AC. AC side lo EF side anedi off side avutundi ani cheppam. So same process lo ne manaki ACD triangle teeskunte ACD triangle teeskunnappudu ee ACD triangle lo AD side midpoint H, AC side yokka midpoint G avutundi. So ee two points meet avutu oka line draw chesinappudu AC side ki HG, GH side anedi parallel side avutundi. AC side ki GH side anedi parallel side avutundi. So appudu manaki AC side lo GH side anedi off side avutundi ma. Ee length lo ide off untundi ani cheptam. So same ide process lo manam ABC triangle teeskoni EF anedi mid points ainappudu AC side lona EF side off undani ela ikkada prove chesnamo, same process lone AC side ki manamem ACD triangle teeskunam. Ee triangle lo GH anedi mid points tho draw chesina side annappudu ఈ టూ సైడ్స్ ప్యారలల్ సైడ్ అవుతాయి. ఏసీ సైడ్ లో జిహెచ్ సైడ్ అనేది ఆఫ్ ఉంటుంది అని చెప్తున్నాం అమ్మా, ఆఫ్ ఉంటుందని చెప్తున్నాం. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ట్రయాంగిల్ ఆల్సో ఇన్ ట్రయాంగిల్ ఏసీడి HG or GH parallel to AC. HG equal to 1 by 2 AC. So, manaki AC side lo HG anedi off side avutundi ani rastunnam. So, next manam ippudu diagram ni base chesukunte chudandi ma, ee AC side lo ee off side avutundi, ade vidhanga హెచ్జి అనేది హాఫ్ సైడ్స్ అవుతుంది. సో మరి అప్పుడు ఇవి రెండు సైడ్స్ ఈక్వల్ అవుతాయి కదా, ఈఎఫ్ ఈక్వల్ టు హెచ్జి సైడ్స్ ఈక్వల్ అవుతాయి. ఎందుకంటే ఏసీ సైడ్లో ఇదే హాఫే ఉంటుంది, ఏసీ సైడ్లో జిహెచ్ అనేది కూడా హాఫ్ ఉంటుంది. ఇవి రెండు హాఫ్ సైడ్స్ అయినప్పుడు ఇవి రెండు ఏమవుతాయి, ఈక్వల్ సైడ్స్ అవుతాయి. సో అండ్ ప్యారలల్ అండ్ ఈక్వల్ అవుతాయి కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, దేర్ ఫోర్ ఈఎఫ్ ప్యారలల్ టు హెచ్జి, పారలల్ అండ్ ఈక్వల్ అవుతాయి కాబట్టి, అండ్ ఈఎఫ్ ఈక్వల్ టు హెచ్జి, ఈఎఫ్ ఈక్వల్ టు హెచ్జి. సో మనకి ఏం చేయాలంటే అప్పుడు ఇప్పుడు మనము ఇది ఒక ప్యారలలోగ్రామ్ అన్నప్పుడు మనం ఈ టూ సైడ్స్ ఇక్కడ కూడా మిడ్ పాయింట్స్ ని మీట్ అవుతూ ఒక సైడ్ డ్రా చేస్తే ఇప్పుడు మనకి ఇది ఈ టూ సైడ్స్ ఏమైనాయి, ప్యారలల్ అండ్ ఈక్వల్ అయినాయి. సేమ్ ప్రాసెస్ లోనే మనకి ఇటు సైడ్ ఈ బీడి అనే డైగోనల్ తీసుకున్నప్పుడు